గెట్ టుగెదర్గా కలిసాం ఏదో లైఫ్ మొత్తం లీడ్ చేద్దాం అని అనుకుంటాం కదా ఆ లీడ్ చేయాలి అనుకున్న టైంలో వచ్చే సమస్యలండి వాళ్ళ మధ్య అప్పుడు ఏదో 1 మంత్ 2 మంత్ పరిచయం వల్ల వచ్చే లవ్ వాళ్ళు చూస్తూనే వచ్చిన అట్రాక్షన్ వల్ల జరిగే మార్పుల్ని మన వాళ్ళు ఎలా అనుకుంటారంటే నువ్వు లేకుండా నేను లేను చచ్చిపోతాను బతకలేను అది ఇది అని చెప్పుకునేటోళ్ళందరూ ఈ సినిమా చూస్తే మాత్రం వాళ్ళకి తెలుస్తుంది లవ్ అంటే ఏంటి లవ్ చేయాలా వద్దా లేకుంటే పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది క్లియర్ గా చూపించారు దీంట్లో పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉందన్న నిజంగా ఆ సాంగ్స్ అనిపించాయి అన్నా ఆల్రెడీ డబల్ 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 బ్లాక్ బస్టర్స్ సాంగ్స్ సాంగ్స్ గురించి మాట్లాడాల్సిన పనే లేదు థియేటర్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి చాలానే చాలా బాగున్నాయి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఇద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ విజయ్ దేవరకొండ సమంత ఎలా అనిపించింది కానీ కొంచెం సమంత గారు హెల్త్ బాగాలేనప్పుడు చేయడం వల్ల కొంచెం వీక్ గా కనిపించింది కానీ పర్ఫార్మెన్స్ ఆవిడ పేరు పెట్టి అంత ఉందా అన్న మీకు తెలియదు ఏముంది గీత గోవింద రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అంత ఉందా అన్న చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అంతకు మించి అంటే వాళ్ళు చూపించాలనుకున్నది క్లియర్ గా చూపించారు అన్న అదైతే చెప్తాను నేను చాలా నాగచైతన్యంటే బాగుండదు అనేసి అంటున్నారు అది మేబీ అయ్యి ఉండొచ్చు నాకైతే అంతగా ఏమనిపించలేదు ఎందుకంటే వాళ్ళ గురించి పెద్దగా తెలియదు అన్న నాకు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటి అనేది మనకు అనవసరం ఒక హీరోగా చూసినప్పుడు హీరోగా చూస్తాం కదా సో థ్యాంక్ యూ ఉంటుంది ఎంత మెచ్యూరిటీగా ఉంటుంది అంటే నెక్స్ట్ లెవెల్ రాయి అరే కామెడీ కావాలా కామెడీ ఉంటుంది ఫైట్ మాత్రం లేకుంటుంది రాడ్ అంటున్నారు కదా మూవీ రాడ్ లేదా బారు ఇంత రొటీన్ లవ్ స్టోరీ అంటున్నారు రొటీన్ లవ్ స్టోరీ కాదు కొత్త కాన్సెప్ట్ ఒకటి వచ్చిందన్న ఇందులో సమంత కానీ విజయ్ దేవరకొండ కానీ మిగతా యాక్టర్స్ కూడా పెద్ద పెద్ద యాక్టర్స్లు ఉన్నారు వాళ్ళు మాత్రం బాగానే ఉంది గీతా గోవిందన్ మించి ఉంది చూడాలి బా గీతా గోవింద్ మించింది ఉంది నేను నిజం చెప్తున్నా రియలీ నేను ఏదో బిలో ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చాను కానీ ఈ మూవీ మాత్రం చూస్తే మనకి ఎక్స్పెక్టేషన్ మించి ఉంటుంది రా భయ్ నేను నిజం చెప్తున్నా నిజం అంటే నిజం చెప్తున్నా ఎవరు అన్నా నిజం చెప్పాలంటే సినిమా సాంగ్స్తోనే హిట్ అయిపోయింది సగం సినిమా సాంగ్తోనే హిట్ అయిపోయింది ఇక సినిమా ఇంకా స్టోరీ వచ్చేది మనకి దీని అమ్మ బ్లాక్ బస్టరే అంటే ఇది నాగచైతన్య బయోపిక్ అంటున్నారు నాగచైతన్య బయోపిక్ దానికి దీనికి లింకే లేదబ్బా ఆ జానర్ చేసుకొని కలిసి ఉండాలని విడిపోయి ఏదో ఎవడెవడో యూట్యూబ్లో ఎవడెవడో తమిళన్ పెట్టినా చూసినా మాత్రం ఆ కాన్సెప్ట్ వేరు ఇది వేరు పెట్టేటోళ్ళు పెడతాను అనుకుంటారు ఇప్పుడు నేను ఒకటి చెప్తా ఖుషి మూవీ అంటే ఇది పవన్ కళ్యాణ్ పెట్టుకున్న ఖుషి మూవీ దాన్ని మించి ఉందంటే దాన్ని మించి ఉంది ఆబ్వియస్లీ ఎందుకంటే ఖుషి ఇప్పుడు మీరు గిట్టంగా కొందరు ఎట్లా ఉంటారంటే ఎవరిదో ఒకటి రివ్యూ చెప్తే కానీ ఆడది వదిలి ఎప్పుడుదో అని రివ్యూ పెట్టేస్తారు కానీ ఆ మూవీ చూసుకునే మనకి ఆ లాజిక్ ఎట్లా అంటే బాగుంది అబ్బా నిజంగా మూవీ మాత్రం బాగుంది ఫ్యామిలీతోటి వచ్చి చూడొచ్చు ఎలా ఉంది భయ్యా ఖుషి మూవీ ఖుషి మూవీ బాగుందన్న కానీ ఈ సినిమాలో నాగ చైతన్య అయితే ఇంకా బాగుంటుండే నాకు తెలిసి నాగ చైతన్య మంచి సెట్ అయితే ఏమై చేసావే మళ్ళా జెర్సీ ఐదో ఒక సినిమా వచ్చింది ఆ సెట్ కాలేదన్న ఆయన ఐదు ఇద్దరు ఈక్వల్ ఉన్నారు కాకపోతే ఆ రొమాన్స్ సీన్స్ ఆ డాన్స్ అనేది నాగ చైతన్య తప్ప ఎవరికి సెట్ కాదు బయోపిక్ అంటున్నారు అంత సినిమా లేదా నా బయోపిక్ అయితే ఆమె సినిమా ఎందుకు తీస్తుందన్న రొమాన్స్ సినిమాలు ఆమె ఏదో బాధలు ఉంది కాబట్టి సినిమా తీస్తుంది తప్ప ఆమెకి నచ్చలేదు నచ్చకపోతేనే తీస్తుంది ఆమె తప్ప ఏం లేదు ఆమెకు ఛాన్సులు లేవు ఇప్పుడు పర్సనల్ కలిసి పక్కన పెడతాం సినిమా చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది సినిమా ఎలా ఉంది సినిమా చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది కాకపోతే ఈ ఒక్కడు జర నాగ చైతన్య అయితే ఇంకా బాగుంటుంది 100% లవ్ మళ్ళీ ఏం మాయ చేసావే దాన్ని బిట్ అయిపోతుండే ఈ సినిమా ఖచ్చితంగా మజిలీ అట్లా బాగుంటుండే సాంగ్స్ అట్లానే సినిమా సాంగ్స్ బాగున్నాయి అండి నిన్నే కోరి ఒక సాంగ్ ఉంది చూడండి నా రోజా రోజా సాంగ్ ఆ సాంగ్ హైలైట్ చాలా బాగుంది విజయదేవరకొండకి క్లాస్ సినిమాలు సెట్ అయినాయి ఇలాంటి మా సినిమాలు సెట్ అయినాయి ఆయనకి రెండు కూడా సెట్ అయితే కాకపోతే స్టోరీ చక్కగా వినాలి ఇన్నాక యాక్షన్లో దిగితే బాగుంటుంది అది ఫైనల్గా ఎలా ఉందన్న ఖుషి ఖుషి అయితే బాగుంది 3 ఇస్తున్నా రేటింగ్